I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank. Okay. Sir, technology garu, sir, please. Namaste, sir. Namaste, sir. సార్, నేను రెండే రెండు పాయింట్లు మాట్లాడాలనుకుంటున్నాను సార్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళకి 1 మిలియన్ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా. కొంతమంది సబ్స్క్రైబర్లు వెళ్ళంటే ఏంటంటే, వాళ్ళు ఏం చెప్తే అది కంప్లీట్గా హిప్నటైజ్ చేసినట్టు కంప్లీట్గా వింటూ ఉంటారు సార్. బ్లైండ్గా ఫాలో అవుతారు. మోస్ట్లీ టీనేజర్స్ ఏమవుతుందంటే సార్, వీళ్ళు ఇటువంటి వేస్ట్ యాప్లన్నీ ప్రమోట్ చేస్తున్నారు అనుకోండి, రమ్మీ అట్లా కొన్ని క్యాసినో ఇటువంటి ప్రమోట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఇమ్మీడియట్ గా విచక్షణ జ్ఞానం అనేది ఉండదు అనమాట టీనేజర్స్ కి. టక్కున టక్కున క్లిక్ చేస్తారు వాళ్ళు. సార్ సార్ సార్, ఇది ఒక విషయం మాట్లాడిన తర్వాత అట్లా సార్, టీనేజర్స్ తో ఇది సార్ ప్రాబ్లం, తెలియకుండా క్లిక్ చేసేస్తారు ఏముందా చూద్దామని. ఇది ఒక పాయింట్ అయితే. సెకండ్ ఏంటంటే, కొంచెం ఏజ్ 30-40 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఎందబ్బా డైలీ సేమ్ ఇదే చెప్తున్నాడు ఒకసారి చూద్దాం అని ఏదో ఒక చోట మనసు పోయిద్ది. ఎందుకంటే డైలీ వాళ్ళనే చూసి చూసి వాళ్ళకి హిప్నటైజ్ అయిపోయి ఉంటారు అనమాట. పెద్దోళ్ళు కూడా వాళ్ళు కూడా అడిక్ట్ అయిపోయి ఉంటారు. వాళ్ళు కూడా ఒకసారి క్లిక్ చేసి చూద్దామా అని చూస్తారనమాట. చూసి వాళ్ళకి తెలియకుండా అది నచ్చుతుంది అనమాట. ఒకళ్ళు నచ్చింది అనుకో, డబ్బులు ఉంటాయి వీళ్ళ దగ్గర, 30-40 ఏజ్ చేసే వాళ్ళు, ఏజ్ ఉండే వాళ్ళు జాబ్ చేస్తుంటారు, మనీ ఉంటుంది, ఒకసారి పెడితే పోయి ఏమవుతుంది చూద్దాం అని చెప్పి ట్రై చేసి ఎంతో మంది నష్టపోతుంటారు కదా సార్. ఇట్లా వీళ్ళు పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఇది తెలుసుకోవాలి సార్ కొంచెం. అవును, అంటే మీరు ఏంటంటే ఈ పెద్ద పెద్ద యూట్యూబర్స్ కి జనాలు ఎస్పెషల్లీ టీనేజ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు అడిక్ట్ అయిపోయి ఒకరోజు కాకపోయినా ఒక రోజు ఏం చెప్తున్నాడు వీడు చూద్దాం అని అంటే ఓపెన్ చేసేస్తున్నారు అంటారు. సో మీకు బయాస్ అని యాదవ్ అని చెప్పాను కదా, ఈయన కూడా ఇదే చేశారు సార్. ఆయన మోటో వ్లాగింగ్ చేస్తారు, అందరూ యువతే, ఏ పెద్ద ఏజ్ వాళ్ళు ఉండరు సార్. ఆల్ ఆర్ టీనేజర్స్. నాకు బాధ కలిగి 2 ఇయర్స్ క్రితం ఆయనకి 7,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు, 7 లక్షల సబ్స్క్రైబర్లు ఉండేటప్పుడు ఇది చేశారు. ఏది అమ్మక గాజులు కొన్నాను, చాలా ఈజీ అంతే, మీరు ఏం పర్వాలేదు అంటే ఒక మ్యాన్ ఒక ఫోర్స్ చేసి చెప్పడం వల్ల నాకు చాలా కోపం వచ్చింది సార్. ఓకే, యాజ్ అ ఇండియన్ గా నా కళ్ళ ముందు 7 లక్షల యువత భవిష్యత్తు పోతుంది. అందులో కొంతమంది అయినా ఎరిపప్పులు ఉంటారు, వాళ్ళు కంప్లీట్ గా పోతారు అని చెప్పి అంటే మానిపులేట్ చేసి చెప్పడం అది నాకు నచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా మీరు మీరు చేసుకుంటే బరాబర్ గివ్ అవే ఉంటది, మీరు విన్నారు కదా, చాలా మంచి గివ్ అవే ఉంటారు. ఆ గివ్ అవే కూడా చాలా వరకు ఫేక్ సార్, స్పాన్సర్స్ వీళ్ళు యూట్యూబర్స్ ఇవ్వరు. యూట్యూబర్స్ లో మీరు చెప్పే ప్రకారం చూస్తే ఈ సో కాల్డ్ సక్సెస్ అయిన యూట్యూబర్స్ లో ఒక జెన్యునిటీ కానీ సోషల్ అంటే రెస్పాన్సిబిలిటీ సొసైటీ పైన రెస్పాన్సిబిలిటీ కానీ ఏం లేదు. ఎంతసేపు నాకు డబ్బులు మనీ మైండెడ్ ఎంత డబ్బులు సంపాదించుకోవాలా, నేను చెప్పే యాప్ ద్వారా ఎవడైనా జీవితం నాశనమైనా పర్వాలే, వాడికి డబ్బులు పోయినా పర్వాలే, నాకు మాత్రం డబ్బులు రావాలని థాట్ లో ఉండారు అంటారు. అటువంటి వాళ్ళే హై పొజిషన్ లోకి వెళ్తున్నారు సార్, ఓన్లీ ఒరిజినల్ గా. మీరు ఒక పెద్దవాళ్ళగా మీరు టీనేజర్స్ కి మీరు ఇచ్చే సజెషన్ దీని ద్వారా టీనేజర్స్ కి ఏంటంటే, ఫస్ట్ మొదట చదువుకోండి. అది యూట్యూబ్ అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్, దాంట్లో ఏముంటుందో ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా సెట్ చేసుకోండి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ పరంగా ఒక సాంగ్స్ కామెడీయో చూసుకొని ఫోన్ పక్కన పెట్టేసి మిగతా టైంలో చదువుకోవాలి అంతేగాని. యూట్యూబ్ మీరు చెప్పేది ఏంటంటే రోజంతా ఎంటర్టైన్మెంట్ గా చూడండి, ఎంటర్టైన్మెంట్ అయిపోతానే పక్కన పెట్టేయండి అంటున్నారు అంతే. ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషనల్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్ ఏమన్నా మనకు తెలియలేదు అనుకో, గూగుల్లో కొట్టి చూసుకోకుండా యూట్యూబ్ లో కొట్టి చూస్తే మనకు డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తారు కదా. ఎగ్జాక్ట్ గా. థాంక్యూ సార్, థాంక్యూ. No, I'm funded, play the game like it's nothing. I'm always thankful for something, don't take for granted, stay humble. Now wake up, it's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up, so